वेलकम टू हर्षित यूट्यूब चैनल इंतवरकु मन यूट्यूब चैनल ने सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी अलाने मीकु नच्चिनट्ले 10 मंदि शेर चेयंडी మీకు ఫ్రీ మెటీరియల్స్ కోసం ఫ్రీ మెటీరియల్ పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ మన ప్లే స్టోర్లో హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో దొరుకుతుంది. అలానే దీంట్లో వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి చూసుకో. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి గత 2-3 రోజులుగా జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. వాటిలో ఈ మే నెలలో 2020 ఈ మే నెలలో జరిగినటువంటి మే నెలలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ డేస్ వీటిలో మనకి జనరల్గా చూసుకున్నట్లయితే మే నెలలో చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ అనేవి ఉంటాయి మనకి. వాటిలో ఫస్ట్ ఈ యొక్క మే నెలలో వచ్చేటప్పటికి ఈ మంత్ ఆఫ్ మేలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ ఏంటి? ఫస్ట్ మే ఫస్ట్ యొక్క ఇంపార్టెంట్ డే ఏంటి? మే సెకండ్ యొక్క ఇంపార్టెంట్ డే ఏంటి? మే 3rd ఇంపార్టెన్స్ ఏంటి? మే 4th ఇంపార్టెన్స్ ఏంటి? మే 5th ఇంపార్టెన్స్ ఏంటి? ఆ ఇంపార్టెన్స్ అనేది కూడా బ్రీఫ్గా ఒక 5 మినిట్స్ దాని గురించి డిస్కస్ చేద్దామండి. మే ఫస్ట్ చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు దాన్ని లేబర్ డే అని చెప్పేసి అంటాం, అదేవిధంగా మే డే అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అదే మహారాష్ట్ర మరియు గుజరాత్ యొక్క ఫార్మేషన్ డే అని కూడా అంటాం. అంతకుముందు చూసుకున్న 1960లో ఈ బాంబే నుండి బాంబే స్టేట్ అని ఉండేది, ఆ బాంబే స్టేట్ని 2 రాష్ట్రాలుగా డివైడ్ చేశారు, అవి మహారాష్ట్ర స్టేట్ అండ్ గుజరాత్ స్టేట్. అది మే ఫస్ట్ అనేది ఆ రెండింటికి కూడా ఫార్మేషన్ డే, మహారాష్ట్ర మరియు గుజరాత్. నెక్స్ట్ మే సెకండ్ ఇంపార్టెన్స్ ఏంటి? మే సెకండ్ ఇంపార్టెన్స్ ఏంటి? దాన్ని వరల్డ్ ట్యూనా డే అని చెప్పేసి అనుకుంటాం, వరల్డ్ ట్యూనా డే. నెక్స్ట్ మే థర్డ్ ఇటీవలే సెలబ్రేట్ చేసుకున్నామండి మే సెకండ్ వరల్డ్ ట్యూనా డే. ఎందుకంటే మే నెలలో ఉన్నాం కాబట్టి మేలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేస్ మనం డిస్కస్ చేసుకుందాం. మే 3rd యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, దీని గురించి మనం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఇటీవల కాలంలో మన భారతీయులకి కొన్ని అవార్డ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ అవార్డ్స్ అనేవి ఏంటో కూడా చూద్దాం, ఎవరు ప్రకటించారో ఏంటి. కాబట్టి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మే 3rd. నెక్స్ట్ అదేవిధంగా మే ఫోర్త్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వరల్డ్ ఫైర్ ఫైటర్స్ డే అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అదేవిధంగా కోల్ మైనర్స్ డే అని కూడా దాన్ని పిలవడం అనేది జరుగుతుంది, మే ఫోర్త్. నెక్స్ట్ ఫిఫ్త్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ యొక్క ఫిఫ్త్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ సంవత్సరం మే ఫిఫ్త్న వరల్డ్ ఆస్తమా డే, ప్రపంచ ఆస్తమా డేగా నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలండి. ఏ విధంగానంటే ఎప్పటికి కూడా ఫస్ట్ ట్యూస్డేని వరల్డ్ ఆస్మా డేగా గుర్తించడం జరుగుతుంది. మే నెలలో ఫస్ట్ ట్యూస్డే వరల్డ్ ఆస్మా డేగా ప్రకటించడం జరుగుతుంది. ఆ ట్యూస్డే ఈ ఫిఫ్త్ వచ్చింది కాబట్టి మనం వరల్డ్ ఆస్మా డేని నిర్వహించుకోవడం జరిగింది. నెక్స్ట్ మే సెవెంత్ యొక్క ఇంపార్టెన్స్ వరల్డ్ అథ్లెటిక్స్ డే, చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ అథ్లెటిక్స్ డే మే సెవెంత్ అనేది వరల్డ్ అథ్లెటిక్స్ డే. నెక్స్ట్ టాగూర్ యొక్క జన్మదినం కూడా మే 7th, అథ్లెటిక్స్ డే కూడా మే 7th. నెక్స్ట్ బుద్ధ పూర్ణిమ బుద్ధుని యొక్క జయంతి, బుద్ధుడు పుట్టింది కూడా అదే ఈ సంవత్సరం ఆ డేట్ రావడం అనేది జరిగింది, మే 7th. టాగూర్ జన్మదినం, బుద్ధుని యొక్క జన్మదినం మరియు వరల్డ్ అథ్లెటిక్ డే మే 7th, గుర్తుంచుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th చూసుకున్నట్లయితే వరల్డ్ రెడ్ క్రాస్ డే. మన మే నెలలో చాలా ఇంపార్టెంట్ డేస్ వస్తాయండి, చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ వస్తాయి. మే 8th వచ్చేటప్పటికి వరల్డ్ రెడ్ క్రాస్ డే, అదేవిధంగా తలసీమియా డే అని కూడా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మే 8th వరల్డ్ రెడ్ క్రాస్ డే. రెడ్ క్రాస్ సంస్థ అనేది ప్రపంచంలోనే ప్రముఖమైనటువంటి సంస్థ, ప్రతి దేశానికి రెడ్ క్రాస్ వ్యవస్థ అనేది ఉంటుంది. రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ దానికి అధ్యక్షుడికి ఎవరు ఉంటారంటే మన గవర్నర్ ఉంటారు, మన రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ ఉంటారు. సరిగా వరల్డ్ రెడ్ క్రాస్ డే ఎప్పుడంటే మనకి మే 8th, మే 8th మే 9th. ఇంపార్టెన్స్ ఏంటి? ప్రపంచ వలస పక్షుల దినోత్సవం మే 9th, గుర్తుంచుకోవాలండి, మే 9th 9వ తారీఖు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం. వీటికి ఇంకేమైనా ఇంపార్టెంట్ ఇంకేమైనా ఉంటుంది మీరు యాడ్ చేసుకోండి నోట్స్లో,
ఒక స్లాష్ ఇచ్చి మిగతా కూడా ఏమైనా ఉన్నట్లయితే రాసుకోండి. కానీ వాటిలో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏమాత్రం రాసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మే టెన్త్ దాన్ని మే టెన్త్ని మనం మదర్స్ డేగా ఈ సంవత్సరం నిర్వహించుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే దాంట్లో మేలో వచ్చినటువంటి సెకండ్ సండే, ప్రతి సంవత్సరం కూడా మే నెలలో సెకండ్ సండే ఏ రోజైతే వస్తుందో, సారీ సెకండ్ సండే ఎప్పుడైతే వస్తుంది, ఏ డేట్ని అయితే వస్తుందో ఆ డేట్ని మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే సెకండ్ సండే టెన్త్ వచ్చింది కాబట్టి ఆ రోజున మదర్స్ డేని మనం డిక్లేర్ చేసుకోవడం జరుగుతుంది, సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మే 11th ఇంపార్టెన్స్ ఏంటి? మే 11th అది నేషనల్ టెక్నాలజీ డే, మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ టెక్నాలజీ డే. ఎందుకు మే 11th ఈ యొక్క మే 11th ఎందుకు నేషనల్ టెక్నాలజీ డేగా మనం నిర్వహించుకున్నాము అంటే, అదే రోజున 1998 మే 11th ఈ యొక్క పోఖ్రాన్ అనేటువంటి ప్రదేశంలో మనం అణుపరీక్షలు నిర్వహించాం కాబట్టి రెండోసారి అండి, మొట్టమొదటి ఇందిరాగాంధీ టైంలో, తర్వాత వాజ్పేయి గారి టైంలో దీన్ని నిర్వహించుకోవడం జరిగింది. సరే, నిర్వహించాం కాబట్టి ఆ రోజు తన యొక్క ఆ విజయానికి చిహ్నంగా మే 11th నేషనల్ టెక్నాలజీ డే, నేషనల్ టెక్నాలజీ డేగా మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది మే 11th, గుర్తుంచుకోవాలని. మే 10th మదర్స్ డే, అయితే మే 10th మదర్స్ డే అంటే పర్టికులర్గా మే 10th మదర్స్ డే కాదండి, సెకండ్ సండే ఆఫ్ మే, మే యొక్క సెకండ్ సండేని సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మే 12th ఇంపార్టెన్స్ ఏంటి? మే 12th చాలా ఇంపార్టెంట్. మే 12th అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అని చెప్పేసి అంటాం. అంతేకాకుండా ఈ సంవత్సరాన్ని 2020ని యుఎన్ఓ కూడా ఈ యొక్క ఇయర్ ఆఫ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్గా ప్రకటించడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 2020 అనేటువంటి ఈ సంవత్సరం చాలా సర్వీస్తో ఈ యొక్క వీళ్ళ యొక్క అవసరం చాలా, డాక్టర్లు కానీ నర్సులు కానీ మిడ్వైఫ్స్ కానీ వీళ్ళ యొక్క అవసరాలు చాలా ఉన్నాయండి మనకి, కాబట్టి యుఎన్ఓ అలా ప్రకటించడం జరిగింది. సరే, ఈ నర్సెస్ దినోత్సవం ఎప్పుడు, నర్సెస్ డే అని చెప్పేసి అంటాం, 12th అంతర్జాతీయ ఇంటర్నేషనల్ నర్సెస్ డే మే ట్వెల్త్ అండి. ఎందుకని, ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క జన్మదినం సందర్భంగా ఈ యొక్క, మరి ఇంకో ఇంపార్టెంట్ అంటే ఈ బిట్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉందండి, ఎందుకంటే ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క ఈ సంవత్సరం 200వ జయంతి, 200 ఫ్లారెన్స్ నైటింగేల్ ఈవిడ ఇంగ్లాండ్లో ఒక గొప్ప సామాజిక సమున్న సంస్కర్త మరి అట్ ద సేమ్ టైం గణాంక వేత్త కూడా. అంటే ఈవిడ ఒక్క నర్సింగ్ విషయంలో కాకుండా మిగతా విషయాల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించినటువంటి వ్యక్తి ఫ్లారెన్స్ నైటింగేల్. ఈవిడ 200వ జయంతి, 200 ఇయర్స్ అయిందండి, 200 ఇయర్స్, 200వ జయంతి ఎప్పుడంటే 2020. నెక్స్ట్, కాబట్టి బిట్టేమని అడగడానికి అవకాశం ఉంటుంది, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క 200వ జయంతి సందర్భంగా ఈ సంవత్సరం మే 12th మనం నిర్వహించుకోవడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రముఖ భారతదేశ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క జన్మదినం కూడా ఈ యొక్క 12th మే. అనిబిసెంట్ గారి యొక్క మానసపుత్రుడు పెంపుడు కుమారుడు అయినటువంటి, చాలా ఇష్టం అండి ఆవిడికి, అనిపిశెట్టి గారికి, జిడ్డు కృష్ణమూర్తి గారు అంటే, వాళ్ళ యొక్క ఆయన యొక్క బర్త్డే కూడా మే 12th. కాబట్టి ఇవన్నీ కూడా మే నెలలో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేస్, అంటే మనం ఆ డేట్లో ఉన్నాం కాబట్టి అప్పటి వరకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. మే నెలలో చాలా ఇంపార్టెంట్ డేస్ వస్తాయండి, పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, నెక్స్ట్ అథ్లెటిక్స్ డే, ఠాగూర్ జయంతి, బుద్ధుని యొక్క జయంతి, రెడ్ క్రాస్ డే, వలస పక్షుల దినోత్సవం, మదర్స్ డే, నేషనల్ టెక్నాలజీ డే, నెక్స్ట్ నర్సుల డే, నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క జన్మదినోత్సవం, ఈ విషయాలన్నీ కూడా మే నెలలో మీరు ఒక్కసారి నోట్స్ రూపంలో రాసుకుని ఈ డేట్ అన్నీ కూడా మీరు అన్ని సంవత్సరం అంతా ఒకేసారి చదవద్దండి, కొంచెం పార్ట్ పార్ట్లుగా చేసుకుని ఈ డేస్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో భాగంగా
కరెంట్ అఫైర్స్లో భాగంగా అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. చాలా చాలా ప్రెస్టీజియస్ సంస్థ అండి. సంస్థ అంటే ఒక ఆర్గనైజేషన్ అండి. ఏఏఏఎస్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ చెప్పుకున్నాం. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తులు, ఎంత ప్రముఖులైనటువంటి వ్యక్తులు అంటే మనకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ మరియు చార్లెస్ డికెన్స్, నెహ్రూ, జేఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్, అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, అంతేకాకుండా నోబెల్ బహుమతి పొందినటువంటి 250 మంది సభ్యులుగా కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్. ఇది అమెరికాలో ఉంటుందండి. ఆర్గనైజేషన్ ఏదంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాంట్లో. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఈ యొక్క సంస్థలో ఇటీవల కాలంలో మన భారతదేశం నుంచి సభ్యత్వం పొందినటువంటి వ్యక్తి ఎవరంటే ఆమె పేరు శోభనా నరసింహన్. శోభన గుర్తుంచుకోవాలండి, శోభన నరసింహన్. చిన్న విషయం కాదండి దీంట్లో సభ్యత్వం పొందినటువంటి శోభన నరసింహన్. ఎందుకంటే నోబెల్ బహుమతి పొందినటువంటి 250 మంది దీంట్లో సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇంతకుముందే చెప్పని ఎంత గొప్ప ప్రముఖులు దీంట్లో సభ్యత్వం పొందుతారు, దాంట్లో శోభన నరసింహన్ ఈమె దాంట్లో సభ్యత్వం పొందడం అనేది జరిగింది అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో. నెక్స్ట్ అదేవిధంగా ఇవిడ కర్ణాటక ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే కర్ణాటకలో మాక్సిమం బెంగళూరులో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్లో ఈవిడి ప్రొఫెసర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. సైంటిఫిక్ సంబంధించినటువంటి ఒక గొప్ప ప్రజ్ఞావంతురాలు ఇవిడి, గొప్ప సైన్స్ అండ్ టెక్నాలజీలో గొప్ప ప్రజ్ఞావంతురాలు శోభన నరసింహన్. శోభన నరసింహన్ ప్రస్తుతానికి ఆవిడ బెంగళూరులో ఆవిడ జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్లో ఆవిడ బోధకురాలుగా, దట్ మీన్స్ ప్రొఫెసర్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చిన్న విషయం గుర్తుంచుకోవాలి, ఈ యొక్క అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో ఇతర దేశాలలో ఎవరన్నా అమెరికన్స్ కాకుండా ఇతర దేశాలు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి డైరెక్ట్గా సభ్యత్వం ఎవరంటే వాళ్ళని ఏమంటారంటే ఇంటర్నేషనల్ హానరీ మెంబర్ అని చెప్పేసి అంటామండి. వాళ్ళని ఏమంటారంటే ఇంటర్నేషనల్ హానరీ మెంబర్ అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. తప్ప వాళ్ళకి డైరెక్ట్గా మెంబర్ అని చెప్పేసి ఎవరండి మెంబర్ అని ఇవ్వడం అనేది జరగదు ఇతర దేశాల వాళ్ళకి. కాబట్టి మనం శోభన నరసింహన్ పేరు గుర్తుంచుకోవాలి. ఇటీవల ఆవిడ సభ్యత్వం పొందడం అనేది జరిగింది. చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్వస్థాయు అనేటువంటిది ఏంటో చూద్దాం. స్వస్థాయు అనేది ఏంటి? స్వస్థాయు అనేది ఇటీవల కాలంలో కనిపెట్టబడినటువంటి వెంటిలేటర్. దీన్ని బెంగళూరులో డెవలప్ చేశారు. ఇది ఒక వెంటిలేటర్, రీసెంట్గా చూసే ఉంటారు మీరు వెంటిలేటర్. దీన్ని బెంగళూరులో సిఎస్ఐఆర్ దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఇది యొక్క ప్రాధాన్యత ఏంటంటే స్వస్థాయు అనేది క్రింది వానలో దేన్ని తెలియజేస్తుంది, స్వస్థాయు అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే ఇది ఒక వెంటిలేటర్, అది చాలా తక్కువ ధరకు లభిస్తుంది మరియు నర్సింగ్ ఎవరు కూడా సహకారం లేకుండానే రోగి తనకు తానుగా అమర్చుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. చాలా ఈజీ అన్నమాట దీన్ని ఉపయోగించడం అనేది, ఈ వెంటిలేటర్ని. కాబట్టి దీని యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అతి సులభంగా ఉపయోగించుకోవడానికి సిఎస్ఐఆర్ బెంగళూరులో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ మరియు నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఈ యొక్క స్వస్థాయు అనే వెంటిలేటర్ని ఇటీవల కాలంలో తయారు చేసింది. కాబట్టి అది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి యాంటీబాడీ టెస్టింగ్ కిట్ ఎలిసా విధానం ద్వారా రూపొందించిన వారు ఎవరు అంటే ఐసీఎంఆర్కి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వారు దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఎలిసా టెస్టింగ్ ద్వారా, ఎంతమంది ఎలిసా టెస్ట్ అనేది మనకి ఎయిడ్స్లో
దాంట్లో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అది ఒక టెస్టింగ్ విధానం అండి, అంతే తప్ప ప్రధాన దానికే ఉపయోగించాలని లేదు. టెస్టింగ్ విధానం యాంటీబాడీ టెస్టింగ్ కిట్ అనే దాన్ని ఇటీవల కాలంలో ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ మెడికల్ రీసెర్చ్ చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వారు దీన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్, అంతేకాకుండా ఇది వేరొక కంపెనీతో కూడా టైఅప్ అయింది. ఎందుకంటే భారీగా ఈ యొక్క టెస్టింగ్ కిట్లను, ఎలిసా టెస్టింగ్ కిట్లను కనుక తయారు చేయాలనుకున్నట్లయితే దాన్ని వేరొక కంపెనీకి అప్పచెప్పింది. అదే జైడెన్ కాడిలా పేరు గుర్తుంచుకోవాలని చాలా చాలా ఇంపార్టెంట్. జైడెన్ కాడిలా అనేటటువంటి సంస్థకు దీన్ని బల్క్గా తయారు చేయడానికి ఐసీఎంఆర్ దాంతో ఒప్పందం కుదుర్చుకుంది ఎలిసా టెస్టింగ్ కిట్ల విషయంలో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇటీవల కాలంలో ఒడిశా రాష్ట్రం ఇటీవల కాలంలో ఒక స్టూడెంట్స్ కొరకే ఒక హెల్ప్ లైన్ దాన్ని ఏర్పాటు చేసింది. దాని పేరు భరోసా. అంటే వాళ్ళ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భరోసా అనేది ఏ రాష్ట్రంతో స్థాపించబడినటువంటి హెల్ప్ లైన్ సెంటర్ అని అడుగుతాడు. లేదా భరోసా అనగా ఈ క్రింది వాళ్ళు దేనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్, అదేవిధంగా ఒడిశా ఇటీవల కాలంలో విద్యార్థులకే ప్రారంభించబడినటువంటి హెల్ప్ లైన్ విధానం ఏది అనంటే భరోసా. కాబట్టి దాని గురించి కొంచెం ఒక నిమిషం దాని గురించి మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఎగ్జామినర్ ఎలా ఇచ్చినప్పుడు కూడా మనం రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఒరిస్సా రాష్ట్రం భరోసా అనేటువంటి హెల్ప్ లైన్ ప్రారంభించడం, స్టూడెంట్ హెల్ప్ లైన్. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క కరోనా కాలంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఎలా పరిష్కరించాలి, వాళ్ళకి ఎలా మార్గదర్శకం గైడెన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి విషయాలను తెలియజేయడానికి అక్కడ మనకి కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సరే, ఏదైనప్పుడు కూడా మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒరిస్సా రాష్ట్రం భరోసా అనేది స్టూడెంట్ హెల్ప్ లైన్. ఇది కరోనా కాలంలో స్టూడెంట్స్ ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ సెంటర్. నెక్స్ట్, ఇటీవల కాలంలో కేంద్ర పునరుత్పాదన ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమించబడిన వ్యక్తి ఎవరు? ఈయన ఆనంద్ కుమార్ గారి స్థానంలో వచ్చారండి. అంతకుముందు ఆనంద్ కుమార్ ఉన్నారు. ఇటీవల కాలంలో రీసెంట్గా చాలా 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 ఇంపార్టెంట్ బిట్స్, ఇటువంటి బిట్లను మనం అడగడం జరుగుతుంది. కేంద్ర పునరుత్పాదన ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇటీవల నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు? ఇందుశేఖర్ చతుర్వేది. ఆయన పేరు ఇందుశేఖర్ చతుర్వేది. ఈయన కార్యదర్శి. దేనికి కార్యదర్శి? నియమించబడి కేంద్ర పునరుత్పాదన ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి. ఈయన ఆనంద్ కుమార్ గారి యొక్క స్థానంలో ఈయన రావడం అనేది జరిగింది. నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక ఇంపార్టెంట్ ఇటీవల జరిగినటువంటిది, ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటీవల కాలంలో టెలియాలివ్లోని ఒక వీధికి ఠాగూర్ వీధి అని నామకరణం చేయడం అనేది జరిగింది. అది ఎప్పుడంటే మే ఎయిత్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం ఇంపార్టెన్స్ ఆఫ్ మే ఎయిత్. ఇక్కడ మనకి ఠాగూర్ యొక్క 108వ జయంతి సందర్భంగా ఇజ్రాయెల్లోని టెలియాలివ్ అనేటటువంటి ప్రదేశంలో ఒక వీధికి ఠాగూర్ వీధి అని నామకరణం చేయడం జరిగింది ఇటీవల కాలంలో. కాబట్టి ఇక్కడ మనకి టెలియాలివ్ అనేది ఎక్కడుంది? నెక్స్ట్, ఇటీవల ఏ వ్యక్తి యొక్క పేరుని టెలియాలివ్ ఇజ్రాయెల్లో ఒక వీధికి పేరు పెట్టడం జరిగింది? ఠాగూర్ యొక్క 8వ జయంతి. ఈ విషయాలన్నీ కూడా మనకి దీంట్లో గుర్తుంచుకోవాలని తప్పనిసరిగా. కాబట్టి ఇటీవల కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా వీటిలన్నింటినీ కూడా తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇటీవల కాలంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఛాంపియన్స్ అనేటటువంటి పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ఛాంపియన్స్
గుర్తుంచుకోవాలని. ఈ యొక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలు వీళ్ళ యొక్క సంక్షేమం కొరకే, ఈ యొక్క పరిశ్రమల యొక్క అభివృద్ధి కొరకే ఇటీవల కాలంలో ఒక పోర్టల్ని స్థాపించింది. ఆ పోర్టల్ యొక్క పేరు ఛాంపియన్స్. కాబట్టి మనం తప్పనిసరిగా ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ తప్పున ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా చదువుకున్నట్లయితే మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇది యొక్క ఛాంపియన్స్ అనే పోర్టల్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. టెలియాలివ్ ఎక్కడుంది? టెలియాలివ్ అనేది ఇజ్రాయెల్లో ఉంది. అక్కడ ఒక వీధి పేరుకి టాగూర్ వీధి పెట్టారు. ఇంద్రశేఖర్ చతుర్వేది ఎవరు? ఇంద్రశేఖర్ చతుర్వేది ఎవరు? నెక్స్ట్ భరోసా హెల్ప్ లైన్ అంటే ఏంటి? భరోసా హెల్ప్ లైన్ అంటే ఏంటి? ఎలిసా టెస్ట్ కనిపెట్టింది ఎవరు ఇటీవల కాలంలో కరోనాకి? నెక్స్ట్ శ్వాస్థాయు వెంటిలేటర్ని తయారు చేసింది ఎవరు? నెక్స్ట్ WAS AAAS అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో ఇటీవల సభ్యత్వం పొందినటువంటి వ్యక్తి ఎవరు అనే విషయాలన్నీ కూడా తప్పనిసరిగా చూడండి. అదేవిధంగా మే నెలలో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడా మీరు చెప్పాను, వాటిని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.